ఇందర్ గారు, అలాగే ఇవాళ ఈరోజు చీఫ్ గెస్ట్ అండ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండ్ నమస్తే. నిజంగా వెరీ హ్యాపీ. అందరూ ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు నాగన్న ఇంతమంది, దాదాపు 200 పైన మెంబర్స్ ఉన్నా కానీ నాగన్న లోటు క్లియర్గా కనిపిస్తుంది ఈరోజు ఈ ఇన్స్టిట్యూషన్. బట్ మేము మనం ఆయన వర్క్తో ఆయన రాలేనందుకు మనం ఏం చేయలేము. అయినా కానీ నాగన్న లోటు క్లియర్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, 18 సంవత్సరాలలో ఎంతో చార్టర్ ప్రెసిడెంట్గా నాగన్న గారు, అలాగే నేను కూడా మా గౌతమ్ నగర్కి చార్టర్ ప్రెసిడెంట్ని. నాగన్న గారికి నాకు ఒక మార్గదర్శనం ఫ్రాంక్లీ చెప్పాలంటే, సో ఎన్నో కార్యక్రమాలలో ఎంతో డిస్టిక్కి, ప్రతి డిస్టిక్ గవర్నర్కి ఆయన వెన్నంటి ఉంటూ డిస్టిక్ని ముందు నడపడంలో, సర్వీస్ యాక్టివిటీస్లలో వారు వారి చొరవతోటి ఈ క్లబ్బు ఎన్నో కార్యక్రమాలు చేసింది. మొన్ననే అనుకున్నాను మన డిస్టిక్ గవర్నర్ మల్కాజ్గిరి క్లబ్ రోజు హాలు నిండిపోయింది అనుకున్నా, మరి దాన్ని బీట్ చేసేటట్టుగా ఈరోజు వైస్ గవర్నర్ గారు క్లబ్ కూడా, దాన్ని నేను తక్కువ కాదు, మా పిఎస్సీలు మా నెంబర్లు తక్కువ కాదనేసి పోటీ పడి, మరి ఈ పోటీతోటి గత సంవత్సరం 8 లక్షల సర్వీస్ యాక్టివిటీ తోసి మన భూమా నాగిరెడ్డి ఒక బ్యాండ్ ఒక స్టాంప్ వేశాడు. మరి ఆ భూమా నాగశేఖర్ గారు ఒక బ్యాండ్ వేశారు. సో దాన్ని సర్పాజ్ చేసేసి ఈ ఇయర్ యాక్చువల్గా వాళ్ళు పేసి స్కూలింగ్లోనే నాకు అర్థమైపోయింది. కమలానగర్ కాపురా కమలానగర్ని ఒక మలుపు ఒక గుర్తింపు ఉండే దిశగా తీసుకుపోయే పిఎస్టీలు వచ్చారని ఆ రోజు నేను అనుకున్నాను. దాన్ని తప్పకుండా నెరవేర్స్తారని ఈ ఇయర్ అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన డిస్టిక్ ఇన్స్టిలేషన్, 4th డిస్టిక్ ఇన్స్టిలేషన్ సింహ ప్రతిష్టాపన 11th ఆగస్ట్ కేవీఆర్ గార్డెన్స్ కొంపెల్లిలో జరగబోతుంది. దానికి మన రిజిస్ట్రేషన్ చైర్పర్సన్ ప్రభుగుప్త గారు వివరంగా చెప్తారు. మీరందరూ తప్పకుండా అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్జయంగా ముగించే బాధ్యత మనందరం తీసుకోవాలని, అలాగే నా తరపున, నా హోమ్ క్లబ్ గౌతమ్ నగర్ తరపున, డిస్ట్రిక్ట్ గవర్నర్ రవీంద్రనాథ్ గుప్తా తరపున, మైక్రో టీమ్ తరపున గత సంవత్సరం పిఎస్టీలకి నా అభినందనలు చెప్తూ, ఈ సంవత్సరం వచ్చిన పిఎస్టీలకి నా శుభాకాంక్షలు చెప్తూ లాంగ్ లీవ్ లైన్సం, అలాగే డిస్టిక్ పిన్స్, డిస్టిక్ మినీ డైరెక్టరీస్ మన వైస్ గవర్నర్ 1 అండ్ 2 ద్వారా న్యూ పిఎస్సీకి ఇవ్వాలని కోరుతూ నమస్తే. థ్యాంక్ యూ సార్. మన లీడర్ జిఎస్టీ లీడర్ విశ్వేశ్వర గారిని ఫెలిసిటేషన్స్గా ఇవ్వాల్సిందిగా కోరుతుంది. సమయభావన వల్ల ఇవ్వలేకపోయాము, పర్వాలేదు, భావించకండి. దాని గురించి కాదు అంటే, అక్కడ ఆల్రెడీ ఫస్ట్ వైస్ గవర్నర్ గారు పిన్స్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ మాట్లాడితే అది డిస్టర్బెన్స్ కింద ఉంటుంది. అది ఇప్పుడే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ప్రెసిడెంట్ లైన్ రవీంద్ర గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీధర్ గారు, వేదిక పైన ఉన్న లైన్ పెద్దలు, వేదిక ముందున్న లైన్ మిత్రులు అందరికీ నమస్కారం. లయన్స్ క్లబ్ ఆఫ్ కాపురా కమలానగర్ గత సంవత్సరం భూమా నాగశేఖర్ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇన్స్టిలేషన్ నుంచి మొదలు పెడితే మొన్న డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ వరకు ప్రతి సందర్భంలో కూడా డిస్ట్రిక్ట్కు సపోర్టివ్గా డిస్ట్రిక్ట్ చేపట్టిన ప్రతి సేవా కార్యక్రమంలో వారి పాత్ర ఎంతైనా అందరం కూడా తప్పనిసరిగా గర్వించే విధంగా వారు డిస్ట్రిక్ట్కి సపోర్ట్ చేయడం జరిగింది. స్వీయింగ్ మిషన్స్ ఇచ్చినప్పుడు కానివ్వండి, శ్రీకాకుళం ఫ్లడ్ యాక్టివిటీస్ కానివ్వండి, రీసెంట్గా శ్రీలంకలో చేసిన ట్విన్నింగ్ యాక్టివిటీస్లో కానివ్వండి, లేదా డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ మేము చేసినప్పుడు మా క్లబ్కు కూడా వారు చాలా విధాలుగా ఫైనాన్షియల్గా, ఫస్ట్ వైస్ గవర్నర్ గారు 20,000 రూపీస్, నాగన్న గారు 10,000 రూపీస్, మల్లికార్జున సన్నయ్య గారు, భూమా నాగశేఖర్ గారు అందరూ కూడా 10,000 రూపాయలు ఇచ్చి అనేక రకాలుగా డిస్ట్రిక్ట్కి సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పోయిన సంవత్సరం వారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈ క్లబ్లో మన భాస్కర్ రెడ్డి సార్ చెప్పినట్టు మెంబర్షిప్ కూడా చాలా అద్భుతంగా కొత్త మెంబర్స్ని తీసుకొని వచ్చి మెంబర్షిప్ను కూడా పెంచడం జరిగింది. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే రవీంద్ర గారు కూడా
చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా రజనీకాంత్ గారు కూడా మళ్ళీ ఈ సంవత్సరం మన డిస్ట్రిక్ట్ చేపట్టినటువంటి సర్వీస్ యాక్టివిటీకి, సైకిల్ డిస్ట్రిబ్యూషన్కి వారి క్లబ్ నుంచి వ్యక్తిగతంగా కూడా వారు 10,000 రూపాయలు కంట్రిబ్యూషన్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, త్రిబులార్ అని పేరు పెట్టారు. రాజమౌళి గారు ఒక సినిమా తీస్తున్నారు త్రిబులార్ అని చెప్పేసి. జనరల్గా రాజమౌళి గారి సినిమాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. అదేవిధంగా ఈ త్రిబులార్ కూడా ఈ సంవత్సరం సక్సెస్ఫుల్గా ఈ క్లబ్ను రన్ చేయాలని, క్లబ్కు మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మా జస్ట్ ఇన్స్టాల్ ప్రెసిడెంట్ రవీందర్ గారు, చీఫ్ గెస్ట్ శ్రీధర్ గారు అండ్ లైన్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ సార్. 86 మంది సభ్యులు ఉన్నటువంటి కాప్రా కమలా నగర్లో ఎందరో మహానుభావులు ఉన్నారు. అందరినీ నేను పేరు పేరున చెప్పలేను, కానీ మన VDG1 గారు ఉన్నారు, మన RC గారిని, మన త్రిబులార్లను, వీళ్ళనందరినీ ఒకటే నా రిక్వెస్ట్, ఒక లియో క్లబ్ ఇక్కడ నుంచి కూడా ఇస్తే బాగుంటుందేమో అని. ఎందుకంటే నా జోన్లో ఇప్పటికి ఆల్రెడీ 2 క్లబ్స్ వచ్చాయి, 3వది 4వది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దట్స్ ఆల్. అండ్ మన భూమా నగర్ నాగశేఖర్ గారు చేసినటువంటి సర్వీసెస్ను అభినందిస్తూ, త్రిబులార్ అయినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ రవీందర్, రజనీకాంత్ అండ్ రాజేశ్వరరావు గారు కూడా భూమా నాగశేఖర్ గారి రికార్డును బద్దలు కొట్టి అంతకంటే బాగా సర్వీస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సార్ నారాయణ రెడ్డి గారిని ఫిల్మ్ సభాధ్యక్షులు చెన్నపరెడ్డి రవీందర్ రెడ్డి గారు, రవీందర్, ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీధర్ గారు, వేదికపై ఆశీనులైన ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, లైన్ లీడర్స్, లైన్ ఫ్రెండ్స్, లైన్ లేడీస్, నమస్తే. అందరూ చెప్పినట్టుగానే మరి కమలానగర్ క్లబ్ అంటేనే నాగన్నతో పాటు కృష్ణమూర్తి గారు, మరి అదేవిధంగా మనకు ఈ క్లబ్ను 3 పువ్వులు 6 కాయలుగా చేయడానికి ఇచ్చేస్తున్న మల్లికార్జున సేన గారికి, SV రావు గారికి, GMA రాజు గారికి, రెడ్డపరెడ్డి గారికి, అదేవిధంగా ప్రతి ఒక్క సభ్యులకు శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, మరి 89-19లో భూమా నాగశేఖర్ చేసిన సర్వీస్ యాక్టివిటీస్ను నా భూతో నా స్వర్గం అన్నట్టుగా, నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా నెత్తి పట్టుకోవద్దు. భూమా నాగశేఖర్ చేసిన ప్రతి యాక్టివిటీస్లో నన్ను భాగస్వాములు చేస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి కమింగ్ టీం రవీందర్ చేస్తున్న యాక్టివిటీసు ఇంతకు పై ఎత్తుగా చేసి మరి ఈ రికార్డులను అధిగమించాలని కోరుకుంటూ, నా పక్షాన, నా హోం పక్షాన శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, లాంగ్ లివ్ లైనిజం. ప్రెసిడెంట్ రవీందర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న లైన్ మిత్రులందరికీ నమస్కారం. కమలానగర్, కాప్రా కమలానగర్ అంటే నాగన్న అని చెప్పి అందరు చెప్పారు. నేను కూడా లైనిజంలోకి రావడానికి కారణం నాగన్ననే. సో కమలానగర్లో, కాప్రా కమలానగర్ క్లబ్లో అందరూ మేధావులే, అందరూ పెద్దలే. ఒకరిని అభినందించి, ఒకరిని అభినందించడానికి, అభినందించకపోవడానికి ఎలాంటి ఇది లేదు, అందరూ కూడా అభినందనీయులే. సో పోయిన సంవత్సరం చేసిన PSTలను అభినందిస్తూ, అదేవిధంగా ఇప్పుడు వచ్చిన రవీందర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఇయరు మరెన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఈ క్లబ్ను అగ్రస్థానంలో ఉంచుతాడని చెప్పి భావిస్తూ ఉండాలని చెప్పి
ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సభాధ్యక్షులు రవీందర్ గారు, వైస్ డిస్టిక్ గవర్నర్ వన్ కృష్ణమూర్తి గారు, ఎన్నో ధార్మిక సేవల్లో ముందుండేవారు, అలాగే లైన్ మిత్రులు, లైన్ పెద్దలకు, లైన్ సేవా తత్పరులకు అందరూ కూడా వందనాలు తెలుపుతూ, మరి 18 సంవత్సరాలు నాకు గుర్తొచ్చింది, నేను లైన్స్ క్లబ్ సేవలో 18 సంవత్సరాలు అయింది సార్, ఈ సంవత్సరం గుర్తు చేసుకుంటున్నాను. లైన్స్ క్లబ్ అంటే నాకు ఊహ తెలిసినప్పుడు సందే, నా వయసు 49 సంవత్సరాలు, అంటే 42 సంవత్సరాలు లైన్స్ క్లబ్ సేవలో ఉన్నాను నేను. డాక్టర్ డిఎన్ రెడ్డి గారు జగుపేట్, అతను మా ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి లైన్స్ క్లబ్ నాకు ఎంతో అనుబంధం, ఎంతో నాకు దాని మీద మమకారం, ప్రేమ. అలాగే మా క్లబ్లో ఈరోజు 102 మంది ఉన్నారు, మరి వచ్చే సంవత్సరం కూడా మీ క్లబ్లో 102 దాటాలని మేము కోరుకుంటున్నాము. ఎంతోమంది లైన్ లీడర్స్ డిస్టిక్లో ఫోకస్ అయి ఉన్నారు మీ క్లబ్లో, మరి వాళ్ళందరూ కూడా ఉన్నత స్థానంలో రావాలని కోరుకుంటూ, అలాగే మరి డిస్టిక్ ఇన్స్టాలేషన్ 11 కేవీఆర్ గార్డెన్ సింహ ప్రతిష్టాపన కార్యక్రమం ఎంతో కన్నుల విందుగా జరుపుకుందాం. మరి మీ అందరి సహకారం కావాలి, మరి వచ్చే సంవత్సరం కూడా అదేవిధంగా మీకు సహకరిస్తాం, మీరు కూడా మాకు సహకరించండి. ఇంతమంది లైన్ పెద్దలు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని ఇక్కడ కోరుకోలేము, సమాభుఖంగా కోరుకుంటున్నాము. అడగానే ముందుకొచ్చినటువంటి అంబాసిడర్ 10,000 రూపాయలు సన్ని మల్లికార్జున గారు, భూమ నాగేశ్వర గారు సభాముఖ ధన్యవాదాలు చెప్తున్నాను. మరి తప్పకుండా అందరు కూడా రిజిస్ట్రేషన్ చేయడం కోరుచున్నాము. అధ్యక్షుల వారు రవీందర్ గారు 100% రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్నాము. అంబాసిడర్ మినిమం 15-20 ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అన్న రెడ్డప్ప రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, నాగన్న గారికి చెప్పాను ఆల్రెడీ, సభాముఖంగా ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సార్, దయచేసి అందరు కూడా, స్పాట్ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి ముందుగానే రిజిస్ట్రేషన్ క్లోజ్ చేస్తాము, దయచేసి కోరుతున్నాము. అలాగే నా తరఫున, నా హోమ్ క్లబ్ హైదరాబాద్ మల్కాజ్ తరఫున, అధ్యక్షుడు ప్రసాద్, కోశాధికారి చంద్రశేఖర్, బీవైఎస్ గుప్తా, రాజ్ కుమార్ తరఫున ప్రత్యేకంగా ధన చెప్తూ, లాంగ్ లీవ్ లైనిజం, భారత్ మాతాకి జై. 1,000 రూపాయలు సభాధ్యక్షులు లైన్ జనపరెడ్డి రవీందర్ గారు, ఈనాటి ముఖ్య అతిథి, వేదిక పైన ఆసీనులైన పెద్దలు, వేదిక ముందు ఆసీనులైన పెద్దలందరికీ కూడా ఈ సాయంకాల శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఫ్రెండ్స్, 18వ ఇన్స్టాలేషన్ జరుపుకుంటున్న ఈ క్లబ్, లైన్స్ క్లబ్ ఆఫ్ కాపురా కమలానగర్, ఇప్పుడే మా పాస్ట్ గవర్నర్ లైన్ కేఎన్ రెడ్డి గారు చెప్పినట్టు మా క్లబ్, నేను కూడా కాపుర ఏసరావు నగర్ క్లబ్కి సంబంధించిన మనిషిని, ఆ క్లబ్ మెంబర్ని అని తెలియజేసుకుంటున్నాను, గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే ఆ క్లబ్ నుంచి కాపురా కమలానగర్ రావడం, దాని నుంచి కాపురా గోల్డ్ రావడం, అలాగే వివిధ క్లబ్స్ రావడానికి కారణం కూడా మెయిన్గా లైన్ నాగన్న గారి తరపున, అక్కడి నుంచి ఈ క్లబ్స్ చాలా క్లబ్స్ కాపురాలో వచ్చినందుకు ముందుగా మేమే సంతోషిస్తాం అని చెప్పి సందర్శన చేసుకున్నాను. అలాగే గత సంవత్సరం లైన్ భూమా నాగశేఖర్ గారు చేసిన కార్యక్రమాలు అద్భుతం అండి, మన జిల్లాలోనే హైలైట్గా నిలిచారు, వారికి వారి టీంకి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 17 మంది ప్రెసిడెంట్స్ని ఆదర్శంగా తీసుకొని ఈ సంవత్సరం రవీందర్ రెడ్డి గారు అద్భుతంగా, మీరు కూడా మల్టిపుల్ స్థాయిల్లో అవార్డు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన వివిధ క్లబ్ల నుంచి విచ్చేసిన అందరూ కూడా, సేవామూర్తులు అందరి తరఫున కూడా మీ క్లబ్కి శుభాభినందనలు తెలియజేసుకుంటూ, లాంగ్ లీవ్ లైనిజం. థ్యాంక్ యూ సురేష్ గారు. సభాధ్యక్షులు జనపరెడ్డి రవీందర్, ఈనాటి ముఖ్య అతిథి మాతేటి శ్రీధర్ గారు, అలాగే ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కృష్ణమూర్తి గారు, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గోపాలరావు గారు, టీసీఎస్ మనోహర్ రెడ్డి గారు, డిసిటి పూర్ణచంద్ర గారు, మరియు మా ఆర్సీ మల్లికార్జున సన్నయ్య గారు, జెర్సీ గారు, మరియు వేదిక మీద ఉన్నటువంటి
లైన్ మిత్రులు మరియు వేదిక ముందున్నటువంటి పీడీజీస్ అందరికీ మీ టైం వెచ్చించి మా ఈ ఇన్స్టలేషన్ సుప్రదం మరియు గ్రాండ్గా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వాళ్ళు చేసినటువంటి డిన్నర్ను ఆస్వాదించి మీరు ఆనందించవలసిందిగా కోరుతున్నాను. లాంగ్ లివ్ లైనిజం. థ్యాంక్ యూ.